हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू माय चैनल सो ई रोज वीडियो वे मुझे नैन ऑलरेडी चप्पन कदमी ऑनलाइन नॉर्मल ब्लाउज अलगे लाइनिंग ब्लाउज पैटर्न ब्लाउज सलवार कमीज ई नालुगु ने 15 रोजुल्लो ने 15 रोजुल की 1000 रूपायलु नेनु फीस तीसुकुंटानु सो ऑनलाइन क्लासेस कोसम इंट्रेस्ट उंडे वाळ्ळु एंटंटे ఐ ఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి నా కింద మెసేజ్ పెట్టి మీ ఫోన్ నెంబర్ కూడా నాకు పంపించండి మెయిల్ ఐడి గాని ఫోన్ నెంబర్ గాని పంపిస్తే నేను దాని క్లాస్ డీటెయల్స్ అనేవి షేర్ చేస్తాను అన్నమాట మన క్లాసెస్ అనేవి మార్నింగ్ 10:30 టు 12:30 వరకు ఉంటుందండి ఓకేనా ఆ 2 అవర్స్ లో మన క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని గనుక చెప్పండి నేను ఏంటంటే మాక్సిమం ఈ సాటర్డే నుంచి స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి క్లాసెస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక చెప్పి జాయిన్ అవ్వండి ఓకేనా సో ఈ రోజు క్లాస్ ఏంటంటే మనకి ఈ రోజు ఒక కటింగ్ చెప్తానండి ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇన్ఫెంట్స్ ఓకేనా ఇన్ఫెంట్ బేబీస్ దగ్గర నుంచి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా యూస్ చేస్తారు సెరలాక్స్ గాని లేదంటే పాలు అవి తాగిస్తున్నప్పుడు అవన్నీ అంటే ఒలిగిపోయి ఇదంతా అయిపోతుంది కదండి సో తుడవడానికి ఆ బట్టలు కట్టుకోకుండా ఉండటానికి బట్టలపైన మనకి ఏంటంటే మెడకి బిబ్స్ అనేవి కడతారు కదా సో ఆ బిబ్ కట్టింగ్ అనేది నేను ఈ రోజు చెప్తాను అది మన క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ओके वीडियो को वेल्पये मुझे मेरे मुझे ना चैनल चूसते ना वीडियो चूँगी नचते सब्सक्राइब चेक फर्स्ट लाइक इच्छे ना वीडियो की अलागे एवरते चूस्ो रिक्वेस्ट चाल बुतना कदा कोसम शेर चयी लाइक चेर षेर्स एन लाइक्स व्यूस वस्ताई कदमी लाइक्स ने बटी एनकरेजिंग उ सो ना अदी वीडियो वेल्लिपद ఫస్ట్ ఓకేనా బిబ్ కాన్సెప్ట్ అయితే అది నేను చెప్పాను కదండి ఒకటి ఆ బాడీ పిల్లల బాడీ మెజర్మెంట్స్ తో కూడా తీసుకోవచ్చు లేదు మెజర్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మనం కటింగ్ అయినా చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మెజర్మెంట్ తీసుకోవాలంటే ఈ బిబ్ కోసం మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటి ఫస్ట్ యాక్చువల్ గా దీని కటింగ్ అయితే చాలా ఈజీ అండి అలా కాకుండా అంటే మనం కటింగ్ చేసుకునేది మాక్సిమం పిల్లలందరికీ సరిపోతుంది ఓకేనా సో అది కటింగ్ అనేది చాలా ఈజీ అంటే ఈ డ్రాఫ్ట్ ప్యాటర్న్ ఏదైతే మనం చేస్తామో అది చాలా ఈజీ అన్నమాట చాలా తక్కువ టైం లో కూడా అయిపోతుంది అలా కాకుండా పిల్లలు ఇప్పుడు 1.5 ఇయర్స్ ఏజ్ వరకు కూడా మనం బిబ్ అనేది యూస్ చేస్తాం అని చెప్పాను మరి అలాంటప్పుడు బాడీ పెరుగుతున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా చేసుకోవాలి అంటే దీనికి కావాల్సినవి ఏంటంటే ఎక్కువ మెజర్మెంట్స్ కాదండి జస్ట్ పొడవు వెడల్పు కావాలి పొడవు అనేది ఎలా మెజర్ చేస్తాం అంటే ఛాతీ చుట్టు కొలత బై త్రీ ఓకేనా 1/3 ఛాతీ చుట్టు కొలత ప్లస్ वन इंच ओके ना पड़वु चाती चुट्टुकोलता बाय 3 इंचेस प्लस 1 इंच अन्नमाट अलागे वेडल्पु ओके ना वेडल्पु कूडा एं चेस्तां अंटे ओन्ली चाती चुट्टुकोलता बाय 3 ఇంచెస్ అండి దీనికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసాం కదా దీనికి బై 3 అంటే దీనికి ప్లస్ యాడింగ్స్ ఏమీ లేవు ఓకేనా సో ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఈ రెండు కూడా ఏంటంటే ఎవరైతే బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను పొడవు ఎట్టు మార్క్ చేస్తున్నాను చూడండి పొడవు సైడ్ ఏం చేస్తారంటే మీరు ఈ మెజర్మెంట్ ప్రకారం చేసుకొని దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి వెడల్పు నేను ఎట్టు యాడ్ చేస్తాను ఇప్పుడు నేను చెప్తాను సో పొడవు వెడల్పు అనేది మెజర్మెంట్స్ తో చేసే వాళ్ళు ఇలా చేసుకోండి అని చెప్తున్నాను అంతే సో ఓకేనా ఇది అరేంజ్ చేసేస్తాను पैटर्न ड्राफ्टिंग मन इकड़े इकड़ फस्ट पोड़ ओके ए टू बी इदी पोड़ सो पोड़ मामूलुगा नेनु मेजरमेंट प्रकार चेप्पेस्तुन्नानु मन के
ए टू बी अने चूँ 6.5 इंचेस ओके 6.5 इंचेस दर नैन मारकिंग अनेसा इकड़ लाइन ड्रा चेद ఓకేనా ఇది ఏ ఇది బి అలాగే పొడవు మార్క్ చేసిన తర్వాత మనం వెడల్పు మార్క్ చేయాలి కదండి సో ఏ టు బి ఆ ఏ టు సి ఏంటంటే 3 ఇంచెస్ ఓకేనా ఇది 3 ఇది 3 अंड 6.5 उंदो लेदो चूसुकोंडी ओकेना मनम एंटंटे क्रॉसल लेकुंडा चूसुकुंटे मीकु समानंगा वस्तुंदंडी ओकेना सो दीन्नि इप्पुडु मनं स्क्वेर बॉक्स लागा लाइन अयिते ड्रा चेस्तां ओके चूसारु कदा इदि एबी सी डी ఇక్కడ మీరు ఏంటంటే మనకి ab అనేది పొడవు కింద మార్క్ చేసాం ac అనేది వెడల్పు ఇందాక అదే కదండి చెప్పాను మెజర్మెంట్స్ ప్రకారం చేసుకునే వాళ్ళు ఈ ab మెజర్మెంట్ అలా చేసుకోండి ఇక్కడ ab నేను ఎంత మార్క్ చేశాను 6.5 ఇంచెస్ అంటే సో చూడండి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా ac ఈక్వల్ టు bd ab ఈక్వల్ టు cd కదా అది ఇక్కడ రాస్తాను నేను చూడండి AC equal to BD ఎంత మార్క్ చేసామండి 3 ఇంచెస్ అలాగే AB equal to CD ఎంత మార్క్ చేసాం 6.5 ఇంచెస్ ఇది పొడవు ఇది వెడల్పు మెజర్మెంట్స్ ప్రకారం చేసుకునే వాళ్ళు నేను ఇచ్చిన చాతి చుట్టుకొలత బై 3 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఇచ్చాను కదా సో అలా చేసుకొని ఈ బాక్స్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి అండ్ అలాగే ఈ బాక్స్ ఎలా ఉంది అంటే ఇదే ఒకవేళ మీరు పేపర్ మీద కటింగ్ చేస్తున్నట్టయితే ఇది ఫోల్డ్ లో ఉన్నట్టండి అంటే మడతలో ఉన్నట్టు మడతలో ఉంది అని చెప్పడానికి ఇక్కడ నేను వేస్తున్న సింబల్ ఇదన్నమాట ఈ సింబల్ ఎక్కడైనా సరే మనం వేసాము అంటే ఇది ఇది పేపర్ అవ్వచ్చు క్లాత్ అవ్వచ్చు ఫోల్డింగ్ లో ఉంది అన్నదో ఇది నేను చూపిస్తాను మీకు ఫోల్డింగ్ అనే చూపిస్తాను సో మడతలో పెట్టాం మనం మడతలో పెట్టి ఫోల్డ్ చేసుకున్నాం ఫోల్డ్ చేసుకున్న దాని మీద ఇలాగా ఆ బాక్స్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఏ నుంచి సి మధ్యలో మెడ వెడల్పు ఓకేనా మెడ వెడల్పు 1.5 ఇంచ్ ఓకే 1.5 ఇంచ్ ఇది ఈ ఏ నుంచి బి మధ్యలో ఏ నుంచి కిందకి 2 ఇంచెస్ దగ్గర మెడ లోతు ఓకే ఏ ఈ మెడ వెడల్పు ఎంత 1.5 ఇంచ్ ఏ ఎఫ్ సో ఈ పాయింట్ కి మనం ఎఫ్ అని పెట్టుకుందాం మెడ లోతు ఎంతండి 2 ఇంచెస్ ఓకేనా మెడ లోతు 2 ఇంచెస్ ఏ ఈ ఎఫ్ నుంచి ఇంకొక పాయింట్ సేమ్ 1.5 ఇంచ్ లో మార్కింగ్ అనేది చేసుకోండి సో అంటే ఏ ఈ ఈక్వల్ టు ఈ పాయింట్ ఎఫ్ అయితే మనం ఇక్కడ జి అని పెట్టుకోవచ్చు ఎఫ్ జి అన్నమాట సో ఇది సమానం కదా ఒక బాక్స్ అనేది డ్రా చేసేద్దాం ఓకేనా డ్రా చేసి చూడండి ఈ నుంచి ఎఫ్ కి ఇలా మెడ కర్వ్ లాగా ఇచ్చుకోండి ఓకేనా సో ఇది మెడ అలాగే మనం ఇంకొక కర్వ్ గీయాలి ఎలా గీయాలంటే ఈ ఈ నుంచి ఈ సిడి లైన్ సెంటర్ పాయింట్ ని టచ్ చేస్తూ సో ఇప్పుడు ఇదేంటంటే 6.5 ఇంచెస్ కదా 6.5 అంటే మీకు సెంటర్ ఎంత అవుతుందండి
3.2 inches दूरके अज्जा कोसमें पाइंट मार्क्सन सो इन षेप मन एला कल इलाकोचि लाइन कदा इला इला षेप कलपाल सो अंतन इदे बिब षेप मन की सो अभी पेपर मेद चूपा चूँगी सो चूँ नैन क्लॉथ अव्वचु पेपर अव्वचु पेपर कटिंग से पेपर कटिंग डायरेक्ट क्लॉथ मेदे क्लॉथ इदे क्लॉथ पेपर कटिंग से इध पेपर कदा पेपर ने मैं चेयर मड़ता पेवाली इला मड़ता पेवाली టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎంత క్లాత్ ఉన్నా సరే ఆ క్లాత్ ని గాని సరే ఇది పేపర్ పేపర్ ని మనం ఎంత అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం సపోజ్ చూడండి ఈ ప్యాటర్న్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను ఈ ప్లేస్ ఇలా సరిపోద్ది కాబట్టి ఇక్కడ డ్రా చేశాను అలా కాకుండా ఇంత పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత ఫోల్డింగ్ చేసి ఇక్కడ డ్రా చేశారు అనుకోండి ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా క్లాత్ అయినా వేస్ట్ అయిపోద్ది అలా వేస్ట్ కాకుండా కూడా చూసుకోవాలన్నమాట అండ్ అలాగే यह ब्रउन शीट ऐक्चुअल न्यूज पेपर्स मेद कटेको ब्रउन शीट्स अवेलबल लेने वालू न्यूज पेपर एंटे लटर्स मूल में कंफ्यूजिंग अंत कंफ्यूजिंग कंफ्यूजिंग अंदे ने ब्रउन शीट यूजा सो ब्रउन शीटे यूज चेयरने दर अबाट उ दानेको अभी चुप्तना ओके सो इला मड़को मड़ता इक सिंबल वैसा इधी फोल्ड सिंबल मड़ता अभी अर्थम अवानी वेसे सिंबल ओके ఇలా వేసుకున్న తర్వాత ఓకేనా ఇది ఫోల్డ్ లో పెట్టుకున్న తర్వాత AB పొడవండి AC వెడల్పు సో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ప్రకారం A నుంచి AC అనేది 3 ఇంచెస్ A నుంచి 1.5 ఇంచ్ లో ఈ పాయింట్ మార్క్ చేసుకున్నాం A నుంచి 2 ఇంచెస్ కిందకి F పాయింట్ మార్క్ చేసుకున్నాం ఇది కూడా ఒక బాక్స్ గీసుకొని ఇలాగ మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం అలాగే ఈ దగ్గర నుంచి ఈ బి ని కలపడానికి ఈ సిడి లైన్ మీద నుంచి కర్వ్ అనేది మనం ఇలాగ కలుపుకున్నాం అన్నమాట సో కలుపుకున్న దాన్ని మనం కట్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు చూడండి మన కటింగ్ లైన్ ఏమొస్తుందంటే చూడండి ఇక్కడి నుంచి అనుకుందాం ఆ లేదంటే బి నుంచి అనుకుందాం సో కటింగ్ లైన్ కోసం రాస్తున్నాను ఓకే కటింగ్ లైన్ अंत मन कटे षेप गीस बे इंत कटे अंत बी नी एफ टू बी सो एला कटे चूँ चूँ बीईफ मल्ल बी अना कदा सो बी लाइन पेपर की क्लॉथ की कटिंग सीजर अने सपरेट वाड़ी चूसर कदा सो ई मुक्कनी मन इला इदि मिगिलिंदि मन की अला मिगिल्चुकोवाली तप्पिते उंदि कदा अनि क्लॉथ अयिना सरे पेपर अयिना सरे मोत्तं వాడేకండి అండ్ అలాగే ఈ బ్రౌన్ షీట్ సంగతి తీసుకుంటే ఒక పక్కన సాఫ్ట్ గా ఉంటుంది ఒక పక్కన బరకగా ఉంటుంది బరకగా ఉండే సైడ్ మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే క్లాత్ అయితే లోపల వైపు చేసుకోవాలి అసలు వైపు కాకుండా లోపల వైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి పాయింట్స్ సో ఇది మన బిబ్ కటింగ్ అన్నమాట ఓకేనా చాలా సింపుల్ కదా సో ఇది కట్ చేసి పెట్టుకోండి वीडियो अर्थं काकपोते ओकटिकि रेंडु सार्लु रीप्ले चेसुकोनि चूडंडि अंदुलो एदैना डौट वस्ते कमेंट सेक्षन लो कमेंट चेयंडि नेनु क्लियर चेस्तानु ओकेना नेक्स्ट वीडियो लो इदि क्लाथ मीद कट चेसुकोनि स्टिचिंग चेद्दामंडि ई वीडियो नच्चिते गनुक लाइक चेयंडि डेफिनेट गा शेर चेयंडि सब्स्क्राइब चेसुकोंडि थैंक यू फर् वाचिंग